గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ప్రసన్న లక్ష్మి. మనం ఈరోజు వొకాబులరీలో భాగంగా మరో 15 వర్డ్స్ నేర్చుకుందామా? ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్ అస్ స్టార్ట్ అవర్ క్లాస్. నెంబర్ 1, ధీరే అంటే తెలుగులో మెల్లగా అని, ఇంగ్లీష్లో స్లోలీ. హిందీలో ధీరే అంటే తెలుగులో మెల్లగా, ఇంగ్లీష్లో స్లోలీ. నెంబర్ 2, జంగల్. నెంబర్ 2, జంగల్ అంటే తెలుగులో అడవి, ఇంగ్లీష్లో ఫారెస్ట్. జంగల్ అంటే అడవి, ఫారెస్ట్. నెంబర్ 3 చూడండి ఫ్రెండ్స్ డిఫరెన్సు. జంగల్ అంటే అడవి కదా, జంగుల్. జంగుల్ అంటే విషము, ఇంగ్లీష్లో పాయిజన్. జంగుల్ అంటే విషము, పాయిజన్. నెంబర్ 4, తాలాబ్ అంటే చెరువు, ఇంగ్లీష్లో వచ్చేసి పాండర్ ట్యాంక్. నెంబర్ 4, తాలాబ్ అంటే చెరువు, పాండర్ ట్యాంక్. నెంబర్ 5 ఫ్రెండ్స్, బహు. బహు అంటే తెలుగులో కోడలు, ఇంగ్లీష్లో వచ్చేసి డాటర్ ఇన్ లా. బహు అంటే కోడలు, డాటర్ ఇన్ లా. నెంబర్ 6 ఫ్రెండ్స్, లలాట్ అంటే తెలుగులో నుదురు, ఇంగ్లీష్లో ఫోర్ హెడ్. లలాట్ అంటే నుదురు, ఫోర్ హెడ్. నెంబర్ 7 ఫ్రెండ్స్, లేనా అంటే తీసుకొనుట, టేక్. లేనా అంటే తీసుకొనుట, టేక్. నెంబర్ 8 ఫ్రెండ్స్, సదా అంటే ఎల్లప్పుడూ. సదా అంటే తెలుగులో ఎల్లప్పుడూ, ఇంగ్లీష్లో వచ్చేసి ఆల్వేస్. సదా ఎల్లప్పుడూ, ఆల్వేస్. నెంబర్ 9 ఫ్రెండ్స్, నమక్. నమక్ అంటే ఉప్పు, ఇంగ్లీష్లో సాల్ట్. నమక్ అంటే ఉప్పు, సాల్ట్. నెంబర్ 10, లంబాయి. లంబాయి అంటే తెలుగులో పొడవు, ఇంగ్లీష్లో లెంత్. లంబాయి పొడవు, లెంత్. నెంబర్ 11, పంక్. పంక్ అంటే బురద, మడ్. పంక్ అంటే బురద, మడ్. నెంబర్ 12, చటాయి. చటాయి అంటే చాప, ఇంగ్లీష్లో మ్యాట్. చటాయి అంటే చాప, మ్యాట్. నెంబర్ 13, రేత్. రేత్ అంటే తెలుగులో ఇసుక, ఇంగ్లీష్లో శాండ్. రేత్ ఇసుక, శాండ్. నెంబర్ 14, చూహా అంటే తెలుగులో ఎలుక, ఇంగ్లీష్లో ర్యాట్. నెంబర్ 14, చూహా తెలుగులో ఎలుక, ఇంగ్లీష్లో ర్యాట్. నెంబర్ 15, సూప్ తెలుగులో చేట, ఇంగ్లీష్లో సీవ్. నెంబర్ 15, సూప్ అంటే తెలుగులో చేట, ఇంగ్లీష్లో సీవ్. నా క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, కామెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.